బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తేనే చాకలేయలమ్మ ఆశలు నెరవేర్తాని రుద్రంగి బహుజన సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. చాకలేయలమ్మ 128వ జయంతి వేడుకలను బీఎస్పీ మండల అధ్యక్షుడు పోసు తిరుపతి ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఈసీ మెంబర్ రుద్రంగి మండల ఇన్ఛార్జి కట్కూరి శంకర్ మాట్లాడుతూ ప్రజలను పీడిస్తూ భూస్వాములు వెట్టిచాకిరీ చేపిస్తున్న తరుణంలో ప్రజలను మేలుకొల్పి భూస్వాముల మీదకి తిరుగుబాటు చేసి ప్రజలను వెట్టిచాకిరీ నుండి విముక్తి చేసిన వీరవనిత చాకలేయలమ్మని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసమే ఐలమ్మ పేరుతో రాజకీయం చేస్తుందని అన్నారు. ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఏకమై ఐలమ్మ ఆశయ సాధన కోసం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ కో కన్వీనర్ సుంచు అనిల్ కుమార్, నాయకులు కట్కూరి రమేష్, దయ్యాల ఉదయ్, మండల ప్రధాన కార్యదర్శి దేశవేనేని భూమేష్ తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ దిలాలి చాకలి ఐలమ్మ గారి ఆలోచన విధానం వర్దిలాలి వర్దిలాలి బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ చిట్టాల ఐలమ్మ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. ఈరోజు చాకలి ఐలమ్మ గారి జయంతి 128వ జయంతి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రుద్రంగి బస్టాండ్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి కేసీఆర్ గారు కొత్తగా మన అధికారంలోకి వచ్చిన సందర్భంలో మన ట్యాంక్ బంద్ పైన ఆమె విగ్రహాన్ని పెడతానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అది అమల్లో లేదు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మన ట్యాంక్ బండ పైన చిట్టల ఐలమ్మ గారి విగ్రహాన్ని పెట్టాలి. మరి అదేవిధంగా జయంతిని వర్ధంతులను ప్రభుత్వమే అధికారపూర్వకంగా చేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆమె పోరాట స్ఫూర్తితో అధికారంలోకి వస్తే ఈ రజకులకు భూమి లేని ఈ రజకులకు ఈ భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములు పంచడమే లక్ష్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చిట్టల ఐలమ్మ గారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూ ఆమె ఆశయ సాధన కోసమే పర్యటిస్తున్నారని తెలియజేసుకుంటూ ఆమె పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆమె జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ రావడానికి ఉపయోగపడేటువంటి మన చాకలి ఐలమ్మ గారు కానీ ఊరి పూలే కానీ వీళ్ళందరినీ కొనియాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు అమలు చేసింది మళ్ళీ రజకుల చట్టాలని. తెలంగాణ ప్రజలు బీసీల ఎస్సీల కోసం ధరణి వెబ్సైట్ తీసుకురాలేదు. కేసీఆర్ గారు రజకులకు చట్టం తీసుకొచ్చి భూములందరినీ మళ్ళీ అగ్రవర్ణాలకు చేసినటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. బిడ్డ, మేము ఈ దేశంలో ఈ తెలంగాణలోకి రాజ్యానికి అత్తున్నామో వచ్చిన వెంటనే ధరణిలోంచి మీకు ఉన్నటువంటి 1000 ఎకరాల భూములను బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వంచి మళ్ళీ తిరిగి రాజ్యం మా బీసీ ఎస్సీ ఎస్టీలకి చట్టాల మీద అవగాహన కల్పించడానికి మేము ముందుకొస్తున్నామని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. మరి రానున్న రోజుల్లో మరి బహుజన సమాజ్ పార్టీని ఆదరించవలసిన అవసరం ఉంది. మరి ఏ ధోరణైతే తరిమి కొట్టిన సాగలి ఐలమ్మ గారు మరి ఆ ధోరణినే మనము వాళ్ళకు శంచాలుగా మారుతూ ఆ ధోరణినే ఇప్పుడు అధికారంలో కూకుండా పెట్టడం జరుగుతుంది. మిత్రులారా, ఓ కుమ్మరన్న, కమ్మరన్న, సాగలన్న, మంగళన్న, మనమంతా ఏకమైన రోజు మన రాజ్యం రాబోతుందని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా జై భీం తెలుపుతూ జై భీం.